హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటూ, అలాగే బాగుండాలి అని కోరుకుంటూ మీకోసం ఒక మంచి వీడియో. ఫ్రెండ్స్, మనం చాలామంది చాలా సన్నగా ఉన్నామని, చాలా బలహీనంగా ఉన్నామని, బ్లడ్ అసలు తక్కువ ఉందని, కలర్ ఇంప్రూవ్మెంట్ లేదని చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు. దానికి ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి వీడియో ఫ్రెండ్స్. బరువు చాలా తక్కువగా ఉండి, అంటే ఆరోగ్యకరమైన బరువు లేకుండా, మరీ సన్నగా ఉండి, చాలా బలహీనంగా ఉన్నవారికి చాలా బాగా యూజ్ అయ్యే ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది వాడి చూడండి, చాలా మంచిది, ఆరోగ్యానికి, అందానికి కూడా చాలా మంచిది. సో మనం చాలా సన్నగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు, ఉదయాన్నే ఒక గ్లాస్ పాలు, ఒక అరటిపండు, ఉదయాన ఒక అరటిపండు మరియు సాయంత్రాన మరో అరటిపండు, ఇలా రెండు రోజుకు రెండు చొప్పున అరటిపండ్లు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఉదయాన ఒక గ్లాస్ పాలు కూడా తప్పకుండా తీసుకోవాలి. ఒక గ్లాస్ పాలు, అరటిపండు, అలాగే ఎనర్జీ కోసం కొబ్బరి బొండం. ఇది అందానికి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి బొండం చాలా మంచిది. ఈ కొబ్బరి బొండంలోనే కాకుండా పాలు మరియు అరటిపండు కూడా తక్షణం ఎనర్జీని ఇవ్వడానికి చాలా చాలా పోషక విలువలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా తీసుకోవాలి. అలాగే క్యారెట్ మరియు బీట్రూట్, ఇవైతే కలర్ ఇంప్రూవ్మెంట్కు మరియు బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా సన్నగా ఉన్నాం, చాలా బలహీనంగా ఉన్నాం, అలాగే అందవికారంగా ఉన్నాం అనే వాళ్ళు కూడా ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా పనిచేస్తుంది ఫ్రెండ్స్, తప్పకుండా యూజ్ చేయండి. చాలా సన్నగా, బలహీనంగా, అందవికారంగా, అంటే కొంచెం డల్ ఫేస్ ఉండి, లేదంటే కలర్ ఇంప్రూవ్మెంట్ లేదు, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ లేదు, చాలా బలహీనంగా ఉన్నాం, ఎనర్జీ లాస్ ఉంది, అసలు ఏం పని చేయాలనిపించట్లేదు, ఏ పని చేయాలన్నా అసలే వీలు కావట్లేదు అనుకునే వారికి మాత్రం చాలా 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 బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఈ బనానా మరియు పాలలో అయితే తక్షణం ఎనర్జీ ఇచ్చే గుణాలు చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి రోజు ఒక గ్లాస్ ఉదయాన్నే పాలు మరియు ఒక బనానా మరియు సాయంత్రం ఒక బనానా ఇలా తిన్నట్టయితే చాలా మంచి ఆరోగ్యకరమైన బరువు మరియు అందం పెరుగుతుంది. ఈ క్యారెట్ బీట్రూట్ అయితే చాలా 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 బాగా యూజ్ అవుతుంది. క్యారెట్ మరియు బీట్రూట్ పైన పొట్టు తీసేసి మనం సన్నగా పీసెస్గా కట్ చేసి క్యారెట్ మరియు బీట్రూట్ని రెండు కలిసి మిక్సీ చేసుకొని అందులో నుండి రసాన్ని తీసి, ఆ రసాన్ని రోజు ఒక గ్లాస్ కనుక తాగినట్టయితే చాలా 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 మంచి రిజల్ట్ ఉంటుంది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఓన్లీ బ్లడ్ ఇంప్రూవ్మెంటే కాకుండా ఎనర్జీ మరియు కలర్ కూడా, మన స్కిన్ కలర్ కూడా చాలా బాగా చేంజ్ అయిపోతుంది. ఇలా ఒక్క వన్ మంత్ చేసి చూడండి, తేడా మీరే గమనిస్తారు. తప్పకుండా ఇది చాలా వర్కౌట్ అవుతుంది. చాలా సన్నగా మరియు బలహీనంగా మరియు మనం కలర్ ఇంప్రూవ్మెంట్ లేదు అనుకునేవారు మాత్రం ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది సన్నగా బలహీనంగానే ఉన్నవారికి కాదు, ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్యారెట్ బీట్రూట్ అయితే ప్రతి ఒక్కరూ తినచ్చు, ప్రెగ్నెన్సీ వారు కూడా తప్పకుండా తినచ్చు ఇది. ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ చాలా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, బ్లడ్ని ఇంప్రూవ్ చాలా బాగా చేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఇవి తినొచ్చు. చాలా 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 మంచి పోషక గుణాలున్న ఈ క్యారెట్ మరియు బీట్రూట్ అయితే ప్రతి ఒక్కరూ ఒక గ్లాస్, ప్రతిరోజు ఒక గ్లాస్ బీట్రూట్ మరియు క్యారెట్ జ్యూస్ని తాగినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో తప్పకుండా ఇది చేయండి ఫ్రెండ్స్, ప్రతిరోజు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం నీరసంగా ఉంటే ఎవరైనా సరే మనల్ని చూసి, మనం నీరసంగా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు డల్ అయిపోతుంటారు. కాబట్టి మనం ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ఉంటారు ఎదుటి వాళ్ళు. సో మనలో మంచి యాక్టివ్నెస్ మరియు మంచి అందం, ఆరోగ్యం, ఆరోగ్యకరమైన బరువు మరియు కాంతివంతమైన ముఖం, ఇవన్నీ మనకు కావాలి అంటే తప్పకుండా ప్రతిరోజు తినాల్సినవి. కొబ్బరి బొండం కూడా చాలా 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 మంచి డ్రింక్. సో ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒక్కటైనా సరే కొబ్బరి బొండం తాగాలి. ఎందుకంటే అందులో కూడా చాలా మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి కొబ్బరి నీళ్ళు కూడా తప్పకుండా తాగాలి. అంతేకాకుండా పాలు మరియు బనానాలైతే తక్షణం, అంటే వెంటనే ఎనర్జీని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు కూడా
చిన్నపిల్లలకు కూడా పెడితే చాలా మంచి ఆరోగ్యకరమైన బరువు మరియు అందాన్ని పెంపొందించవచ్చు. సో చిన్న పిల్లలకు కూడా నిస్సందేహంగా రోజు ఒక గ్లాస్ పాలు మరియు ఒక బనానా, ఒక కొబ్బరి బొండం, అలాగే ఒక బీట్రూట్ పీసెస్, అలాగే ఒక చిన్న క్యారెట్ అయితే తినిపించాలి. చిన్న పిల్లలంటే ఒక 11 మంత్స్ నుండి స్టార్ట్ చేయొచ్చు. 12 నెలల పిల్లవాళ్ళకు ఈజీగా పెట్టవచ్చు. ఒక బనానా మరియు ఒక గ్లాస్ పాలు ఇలా పెట్టడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన బరువునైతే పెంచుకుంటారు, మనం పెంచవచ్చు. వాళ్ళ అందం ఆరోగ్యమే కదా మనకు ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టే మరెన్నో మంచి మంచి లేటెస్ట్ వీడియోస్ అయితే మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, హ్యావ్ ఏ వెరీ 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 నైస్ డే. మరో మంచి వీడియో మీకోసం చేస్తాను. అంతవరకు బై బై, సీ యూ. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్.